NGOs వల్ల ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది జరుగుతున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. ప్రధానంగా ఈ రోజు నాకు ఇచ్చిన టాపిక్ ఏంటంటే డిసిపి యూనిట్ అనేది ఒకటి ఈ అసలు మీకు ఐడియా ఉందో లేదో డిసిపి యూనిట్ అనేది ఒకటి ప్రతి జిల్లాకు ఉంటుంది అని చెప్పేసి మీకు ఐడియా ఉందో లేదో తెలియదు మాకైతే. అయితే ప్రతి జిల్లాకు 0 నుండి 18 ఇయర్స్ వరకు ఎవరెవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఇష్యూస్ అన్నింటిని కూడా సాల్వ్ చేయడానికి అని చెప్పేసి బిఆర్బి అనేది ఒకటి ఉంటుంది, బాల్య రక్షా భవన్. బాల్య రక్షా భవన్ అనేది ఒకటి వింగ్ ఉంటుంది. ఆ వింగ్ లో కూడా దాదాపు 6 ఇతర వింగ్స్ ఉన్నాయి. ఆ 6 ఇతర వింగ్స్ అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ పనులు, అంటే పిల్లలకు సంబంధించిన సమస్యలను పట్టించుకోవడము, వాళ్ళను రెస్క్యూ చేయడం ఒకటి, తర్వాత రిహాబిలిటేట్ చేయడము, చికిత్స ముందు పెట్టడము, ఇటువంటి అన్ని చేస్తూ పిల్లలు అంటే సమస్య ఇక్కడ వచ్చిన తర్వాత సాల్వ్ అయ్యి బయటకు వెళ్లే వరకు కూడా మొత్తం అంతా కూడా బిఆర్బి బిల్డింగ్ అని ఉంటది. ఆ బిల్డింగ్ లోపలనే సమస్య పూర్తి స్థాయిలో పరిష్కారం అయ్యడానికి అనేది మన కమిషనర్ గారు ఇండియాలోనే ఫస్ట్ టైం ఇక్కడ తీసుకున్నటువంటి ఒక ఇనిషియేషన్ అండి. కాబట్టి దాని ప్రకారమే మేమందరం కూడా వెళ్తున్నాము. ప్రధానంగా మేము కూడా అంటే ఈ మీటింగ్ రావడానికి గల కారణం ఏంటంటే మేము ఒక్కరమే పనిచేసుకుంటూ ఒక రాయి ఉంది అనుకోండి, ఒక పెద్ద రాయి ఉంది అనుకోండి, ఆ రాయిని మీరు ఒక సైడ్ నుంచి మేము ఒక సైడ్ నుంచి అనిపిస్తే అది అక్కడే ఉండిపోతుంది. మనం ఒక్క సైడ్ వచ్చి అయితే నేను మీ సైడ్ రావాలి లేదా మీరు మా సైడ్ రావాలి, కాబట్టి అప్పుడు ఆ రాయి పక్క జరగదు. అట్లా చేయాలనే ఉద్దేశంతో ఇటువంటి మీటింగ్స్ కొన్ని కొన్ని కండక్ట్ చేస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. దానికి మీరందరూ కూడా సహకరిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. ప్రధానంగా ఏంటంటే మీరు మేము కలిస్తేనే మనం, మనం మనం కలిస్తేనే జనం, జనం జనం కలిస్తేనే జగతి ప్రజలు. ఎస్పెషల్లీ మీరు ఒక్కొక్కరు టీచర్స్ మ్యాక్సిమం టీచర్స్ కదా ఎక్కడ ఉన్నారు టీచర్స్ అన్నారు, మీరు ఒక దాదాపు 500 మందికి సమానం ఒక్కొక్కరు నాకు తెలిసి 500 మంది కంటే ఈ అప్ప చదువుతా ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ బాగోకులు చూడాల్సిన అవసరం మీ పైన ఉంది మా పైన ఉంది, కాబట్టి మనందరం కలిసి పనులు చేస్తూ ఉంటేనే ముందరికి వెళ్ళగలం. ఈ బిఆర్బి వ్యవస్థలో ఏమేమి ఉన్నాయి, యువల రోల్ ఏంటిది అనేది మీకు తెలిసి ఉంటే మీకు ఎటువంటి సమస్యలు వస్తున్నాయి, ఎవరిని అప్రోచ్ కావాలి, ఎట్లా అప్రోచ్ కావాలి అనేది మీకు ఆటోమేటిక్ గా తెలుస్తుంది. ప్రధానంగా డిసిపియు యూనిట్ అని ఉంటుంది, దీంట్లో 12 మంది ఉంటాం. డిసిపియు డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్, దీంట్లో ఈ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ లోపల 12 మంది ఉంటాయి. ఆ 12 మంది కూడా చాలా రకాల 33 రకాల ఇష్యూస్ పైన పనిచేస్తూ ఉంటాం మేము. ప్రధానంగా ఏంటంటే అడాప్షన్, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు ఇప్పించడంలో, అంటే మీరు నోటీస్ లో ఉంటుంది కదా మీకు ఆ చెట్ల పొదల్లో అక్కడెక్కడ పడేసిన పిల్లలు అనేది వాళ్ళు ఎటుపోతారు అనేది కూడా మీకు ఐడియా ఉండకుండా కొంతమందికి. ఆ పిల్లల్ని మాకు కాల్ చేస్తే మాకు వచ్చిన తర్వాత మేము మా పిల్లల్ని తీసుకొని మా దగ్గర హాస్టల్ ఉంది, దాదాపు 200 మంది పిల్లలు ఉన్నారు, వాళ్ళని అడాప్షన్ పూల్ లో పెడతాం. ఆ పని కూడా మేమే చేయాలి, వాళ్ళ తల్లిదండ్రులను సెలెక్షన్ చేయాల్సింది మేమే, పెట్టుకోవాలి వాళ్ళకి ఇటువంటి వర్క్స్ ఉంటాయి. తర్వాత చైల్డ్ లేబర్, బాండెడ్ లేబర్, చైల్డ్ లేబర్ అంటే ఐడియా ఉంది కదా, అడల సెట్ లేబర్ అంటే ఐడియా ఉంటాం, చైల్డ్ లేబర్ వేరు అడల సెట్ లేబర్ వేరు, ఇది చాలా మందికి తెలియదు. చైల్డ్ లేబర్ అంటే వాళ్ళు కొన్ని ఇంట్లో వర్క్ చేయడానికి స్కోప్ ఉండదు, కానీ మీరు మొత్తం మట్టిలో చేయడానికి స్కోప్ లేదు. ఈ విషయాల గురించి మీకు అవగాహన ఉందని అనుకుంటున్నాను. అయితే ఈ డిసిపి యూనిట్ లో మొత్తంగా 33 రకాల వర్క్స్ ఉన్నాయనేది ప్రధానంగా అడాప్షన్ కావచ్చు, ఈ చైల్డ్ లేబర్ అడాలసెంట్ లేబర్ కేసెస్ వస్తుంటాయి, మనకు బీహార్ ఛత్తీస్గఢ్ వర్క్ నుంచి వచ్చిన పిల్లలు కూడా ఇక్కడ వస్తున్నారు, మిస్సింగ్ అయ్యి వస్తుంటారు, ఆ మిస్సింగ్ అయిన వాటిని కేసు ఎక్కడ వరకు వచ్చింది అనేది ఫాలో చేయడం, వాళ్ళని వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి పంపించడం, ఒకవేళ వాళ్ళు పక్క రాష్ట్రాల వాళ్ళైతే వాళ్ళను మనమే డబ్బులు ఇచ్చి మళ్ళీ పోలీస్ వ్యవస్థని తీసుకొని వాళ్ళని అక్కడికి పంపించడం, ఇదంతా వ్యవస్థ కూడా మేము చేస్తాం. అంటే బిలో 18 వాళ్ళకి సంబంధించి ప్రతి ఇష్యూ కూడా ఈ డిసిపి యూనిట్ ద్వారానే చేయడం జరుగుతుంది. టోటల్ 33 రకాల వర్క్స్ వాళ్ళు చేస్తుంటారు. తర్వాత ఎన్సీఎల్ పని ఉంటారు, ఐడియా ఉందా ఎన్సీఎల్పి, నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్ మన రంగారెడ్డిలో స్వామిని వర్క్ చేసింది ఎంత ముందు మీకు ఐడియా ఉన్నా, ఎన్సీఎల్పి నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్, దీంట్లో ఒక ప్రోగ్రామ్ మేనేజర్, ప్రాజెక్ట్ డైరెక్టర్, ఇంకా ఫీల్డ్ వర్కర్స్ ఉంటారు, వీళ్ళు ఎస్పెషల్లీ చైల్డ్ లేబర్ బాండెడ్ లేబర్ ఇష్యూస్ మీద పనిచేస్తారు. వీళ్ళు కేసు ఏది లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, తర్వాత కేసు పుట్టప్ చేయడం, కేసు వచ్చిన తర్వాత వాళ్ళకు ఈ ఎన్సీఎల్పి పీడీకి కలెక్టర్ గారికి జాయింట్ అకౌంట్ ఉంటుంది, ఆ అకౌంట్ లో ఉన్న అమౌంట్ ఈ పిల్లలకి ఏదైనా అవసరపడితే అమౌంట్ ఇప్పించడము లాంటి వర్క్స్ వీళ్ళన్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి మీకు దృష్టిలో ఎప్పుడైనా చైల్డ్ లేబర్ కానీ బాండెడ్ లేబర్ కానీ వచ్చినట్టయితే ఆటోమేటిక్ గా మాకు అంటే డైరెక్ట్ కాకుండా కానీ 1089 గురించి అవగాహన ఉంది కదా మీకు, అదే ఐడియా ఉంటుంది సార్ మేడం 1089 అదే ప్రాబ్లమ్ మీకు మాకు అక్కడే ప్రాబ్లమ్ వస్తుంది. 1089 అనే టోల్ ఫ్రీ నంబర్ ఈ పిల్లలకు పిల్లలకు ఈజీగా గుర్తుండాలనే ఉద్దేశంతో 10 9 8 ఇట్లా రివర్స్ నుంచి కావాలని తీసుకొచ్చారు అన్నట్టు, అట్లా గుర్తుండడానికి తీసుకొచ్చారు. అది ఎక్కువ మంది కూడా పిల్లలకు అవేర్నెస్ ఉండాలంటే మన స్కూళ్ళలో కూడా బోర్డ్స్ పెట్టండి, ఆ పిల్లలకి ఏదైనా ఇష్యూ ఉన్నా కానీ మనకు కాల్ చేస్తారు, మనం అక్కడికి వెళ్తాము, మాట్లాడతాము, సార్ట్అవుట్ చేయడానికి తీసుకోకుండా
ఎన్సీఎల్ కి సంబంధించి మేజర్ గా చేయల పరీక్షలు వాటన్నిటి గురించి సార్ట్అవుట్ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత సిడబ్ల్యూసీ అని ఉంటుంది, సిడబ్ల్యూసీ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ. దీంట్లో ఫైవ్ మెంబర్స్ ఉంటారు, ఐడియా ఉంది అనుకుంటా. ఈ సిడబ్ల్యూసీ క్వాసీ జుడిషియల్ కమిటీ అన్నట్టు, కలెక్టర్ గారు, కమిషనర్ మేడం వీరంతా కూడా కలిపి చేస్తూ ఉంటారు. మేడం వాళ్ళేమో క్వాసీ జుడిషియల్ ఏంటంటే స్టేట్ వైజ్ ప్రతి జిల్లాకు ఒకటి ఉంటుంది. రంగారెడ్డి కావచ్చు, కామారెడ్డి కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, ములుగు కావచ్చు, ఇట్లా ఏ జిల్లాకు తీసుకుంటే ఆ జిల్లాకు ఒక కమిటీ ఉంటుంది డిస్ట్రిక్ట్ లెవెల్. వాటన్నింటి మేడం వాళ్ళు మానిటరింగ్ చేస్తారు. అటువంటి కమిటీలో ఫైవ్ మెంబర్స్ ఉంటారు. అంటే మాకు కొన్ని విషయాలు తెలుస్తూ ఉండొచ్చు, తెలియకపోతుండొచ్చు. ఎన్టీ పిల్లలకు సంబంధించి న్యాయం చేయడంలో నిర్ణయం తప్పక తీసుకునే అవకాశం ఉంటారేమో అన్న ఉద్దేశంతో మా పైన మానిటరింగ్ చేయడానికి సిడబ్ల్యూసీ అనే వాళ్ళని పెట్టారు. ఆ సిడబ్ల్యూసీ వాళ్ళ ముందు ఏదైతే ఇష్యూ వచ్చిందో ఆ ఇష్యూకి సంబంధించిన పిల్లల్ని, తర్వాత పేరెంట్స్ లేకపోతే ఫిట్ పర్సన్ ఎవరుంటే వాళ్ళని తీసుకొచ్చి మనం అక్కడ ప్రొడ్యూస్ చేస్తాం. ప్రొడ్యూస్ చూస్తే వాళ్ళని మమ్మల్ని పక్కకి పంపించేసి ఆ పిల్లలతో ఇంట్రాక్ట్ అయ్యి యాక్చువల్ ఇష్యూ ఏంటి, వీళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది, కొందరికి డబ్బులు ఇస్తే సెట్ అవుతారు, కొందరు హాస్టల్లో పెట్టే సెట్ అవుతారు, కొందరికి స్పాన్సర్షిప్ ఇచ్చి పంపిస్తే అక్కడే, అంటే నెలకు 2000 చొప్పున మా తరఫు నుంచి అంటే తల్లిదండ్రులు లేని వాళ్ళకు 2000 రూపాయలు చొప్పున స్పాన్సర్షిప్ ఇస్తాం అన్నది. అటు ఇవ్వడానికి వాళ్ళు ఆర్డర్ ఇవ్వాలి, అదంతా ఇవ్వాలంటే ఆ పిల్లల్ని అక్కడ పోయి ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది. ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళందరూ కరెక్ట్ న్యాయం ఇది అని అనుకుంటే మాకు ఆర్డర్ వస్తారు, అప్పుడు మేము ఎంక్వైరీ చేసి ఆ పిల్లలకు డబ్బులు ఇస్తామని. అటువంటి నిర్ణయం తీసుకోవడానికి ఒక సిడబ్ల్యూసీ వ్యవస్థ అనేది ఉంటుంది. దానికి మీరు కూడా ఎప్పుడన్నా ఏదైనా పిల్లలు ఉంటే కూడా మాకు అప్రోచ్ అయ్యి మా ద్వారా వాళ్ళ దగ్గర తీసుకెళ్తే ఆ పిల్లలకు న్యాయం జరుగుతుంది. ఎటువంటి ఇష్యూ అయినా వాళ్ళు చెప్పిన ప్రకారం మేము వినాలి కాబట్టి మనం ముందు వచ్చిన ఇష్యూ వాళ్ళ దగ్గర తీసుకెళ్లాల్సి ఉంటుంది. తర్వాత చైల్డ్లైన్ గురించి మీకు ఐడియా ఉంది అనుకుంటాను. ఇప్పుడు మనం మాట్లాడిన ప్రతి దాంట్లో కూడా చైల్డ్లైన్ అనేది మాట్లాడడం జరిగింది. చైల్డ్ 1098 మన రంగారెడ్డిలో మొత్తం 3 వింగ్స్ ఉన్నాయి చైల్డ్లైన్, మెయిన్ కొల్లాపూర్, తర్వాత కేజీఎన్ఎం సిద్దూరు, స్పందన చైల్డ్లైన్ అనేసి 3 రకాల చైల్డ్లైన్స్ ఉన్నాయి మన చుట్టూ. వీళ్ళకి ఏంటంటే మీరు కాల్ చేసిన వెంటనే బ్రిక్లేన్లో కానీ లేకపోతే ఇంట్లో కానీ ఏదైనా షాప్లో కానీ వర్క్ చేస్తున్నట్టయితే, పిల్లలు కనిపించినట్టయితే ఎక్కడన్నా గర్భస్రావం అటువంటి చేస్తున్నటువంటి హాస్పిటల్స్ అటువంటివి కూడా ఉంటాయి కదా, వాటిపైన కూడా కాంప్లైంట్స్ వస్తే ఇమీడియట్గా మేము మా వింగ్ ఉంటుంది, ఆ వింగ్ వచ్చి ఆటోమేటిక్గా దాడి చేయడానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి మీరు పిల్లలకు సంబంధించి ఏ చిన్న ఇష్యూ ఉన్నా కూడా ఆ 1098 కాల్ చేయాలి. వాళ్ళు ఫస్ట్ ప్రైమరీగా అక్కడికి వచ్చి అక్కడ ఇష్యూ ఏంటనేది మాకు రిపోర్ట్ చేస్తారు. మేము సిడబ్ల్యూసీ వాళ్ళకి రిపోర్ట్ చేస్తాము. సిడబ్ల్యూసీ వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం ఆ పిల్లల్ని, ఆ తల్లిని రెస్క్యూ చేయడము, దానికి కారణమైనటువంటి కార్మికులు ఎవరు ఉంటారో వాళ్ళందరికీ కూడా కేసులు నమోదు చేయడం అదంతా ప్రాసెస్ మేము చేస్తూ ఉంటాం. మా ద్వారానే కాకుండా మా కింద ఇంకా అంగన్వాడీ టీచర్స్, సూపర్వైజర్స్ వాళ్ళందరూ ఉంటారు, వాళ్ళు కూడా వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళ దృష్టిలో కూడా తీసుకెళ్తాము. మా క్లోజ్ మానిటరింగ్ అనేది జరుగుతూ ఉంటారు. అదొకటి. తర్వాత జేజేబీ అని ఉంటారు. జేజేబీ అంటే జూనియర్ జస్టిస్ బోర్డ్ అని. వీళ్ళు ఏంటంటే ఎస్పెషల్లీ ఏ పిల్లలైతే ఇప్పుడు చిన్నపిల్లల గురించి మనం అంతా ఏం చేస్తున్నాం, కానీ చిన్నపిల్లల్లో కూడా మొరటతత్వం కోరుకుంటారు. కొందరు దొంగతనాలు చేస్తే మనకి సంతోషం, సైకిల్ దొంగతనం చేయడము, మపాస దొంగతనం చేయడము, లేకపోతే చిలాయించడము, ఇవన్నీ చేస్తూ ఉంటారు. వాళ్ళు తెలిసి తెలియని రోజులు చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళకు వాళ్ళకు తప్పుగా భావించకూడదు. కాబట్టి జేజేబీ అనేది ఇప్పుడు మీరు ఏదైతే చేయలేదు కానీ లేకపోతే మాకు కానీ ఈ కేసు తీసుకొస్తారో ఆ కేసు మేము సిడబ్ల్యూసీ ముందు ప్రొడ్యూస్ చేయాలా, జేజేబీ ముందు ప్రొడ్యూస్ చేయాలని నిర్ణయం తీసుకొని వాళ్ళని అక్కడ ప్రొడ్యూస్ చేస్తాం. ఈ జేజేబీ అనేది ఎస్పెషల్లీ లాకు విరుద్ధంగా పనిచేసిన అబ్బాయి, తక్కువ 18 ఇయర్స్ లోపల ఉన్నవాళ్ళు, వీళ్ళను ఎస్పెషల్లీ వీళ్ళ ముందు ప్రొడ్యూస్ చేస్తాం. కాబట్టి ఇప్పుడు ఐఎస్ఆర్ కేసు కానీ ఇవన్నింటిలో కూడా ముద్దలు ఉన్నటువంటి 18 ఇయర్స్ బిలో వాళ్ళు ఉన్నటువంటి నేను ఐడియా ఉంది అనుకుంటాం. మన రేపు కేసు వాళ్ళందరినీ కూడా ఇటువంటి జేజేబీ వాళ్ళ ముందే ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. వాళ్ళని అక్కడే చేసి వాళ్ళకి అంటే రీక్రియేషన్ చేయడం అన్నట్టు, వాళ్ళకు మైండ్లో మార్పు వచ్చే విధంగా కౌన్సిలింగ్ అనేది ప్రాసెస్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. అటువంటి పిల్లల కోసం సపరేట్గా ఈ జేజేబీ అనేది ఉంది. ఇదే కాకుండా మాకు లేబర్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, ఇవన్నీ కూడా చాలా మటు క్లోజ్గా మానిటరింగ్ ఉంటుంది. వీళ్ళందరినీ ఒక్కసారి క్లబ్ చేసుకుంటే పిల్లలకు ఖచ్చితంగా న్యాయం చేయగలుగుతాం. మనం చేయగలుగుతామా లేదా అప్పుడు మనం డిపార్ట్మెంట్స్ ఉంటున్నాయి. మీరు ప్రైమరీగా మీరు ఇష్యూ మా దగ్గర తీసుకొస్తేనే మేము కదలగలుగుతాం. ఇప్పుడు పాపకు ఏదైనా ఇష్యూ ఉంది స్కూల్లో అని అన్నప్పుడు ప్రైమరీగా టీచర్ తోటో తల్లిదండ్రులతో చెప్పుకోలేని విషయాలు కూడా టీచర్స్ తోటి కొందరు చెప్పుకున్నారు. అప్పుడు మీరు ఏదైనా మాకు ఇంటిమేషన్ ఇచ్చారనుకోండి, మన నెంబర్ ఇస్తాను, ఇంటిమేషన్ ఇస్తే ఆటోమేటిక్గా మేము అక్కడికి ఎవరైనా పంపించడం చేయడం తెలుసు. సమస్య మ్యాక్సిమం సాల్వ్ కావడానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా మాకు చేయాల్సిన సహకారం ఏంటంటే 1098 దాంతోపాటు మా నెంబర్ కూడా ఇస్తాను, మా ఈమెయిల్ ఐడి కూడా ఇస్తాను, దానికి మీరు మెయిల్ చేసేస్తే మేము యాక్టివ్గా అక్కడికి వచ్చి పిల్లల్ని రెస్ట్ చేయడము లేకపోతే వాళ్ళకి సంబంధించి చేయడం అనేది చెప్తారు. మీ దృష్టిలో ఇంపార్టెంట్ ఏంటంటే మీ దగ్గర కచ్చే పిల్లలే కాకుండా మీ దగ్గర రాకుండా కూడా ఉంటారు. ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు, సార్ మన దాంట్లోకి చెల్లిపోయిన అబ్బాయి ఇట్లా ఉన్నాడు, లేకపోతే మన దగ్గరికి చెల్లిపోయిన అమ్మాయిని మ్యారేజ్ చేసేసారు, 18 ఇయర్స్ బిలోనే ఉంది, ఇట్లా మ్యారేజ్ చేసేది,
ఆ విషయాలు దృష్టికి రావు కానీ ఆ పిల్లలు మీకు చెప్తారు కాబట్టి మీరు మా దృష్టికి తీసుకొస్తే మా చైల్డ్ మ్యారేజ్ రావడం కానీ లేకపోతే వాళ్ళని కౌన్సిలింగ్ చేయడం కానీ ఇవన్నీ ఇష్యూస్ జరుగుతాయి కాబట్టి మీరు ఎంతవరకు ఇష్యూస్ తీసుకొస్తే అంత బాగుంటుంది అనేది నా ఉద్దేశం దీనికి మీ అందరి కోఆపరేషన్ మాత్రం ఖచ్చితంగా కావాలి ఈ అవకాశం ఇచ్చిన వచ్చేసి వాళ్ళకు పేరు పెట్టాలి ధన్యవాదాలు థ్యాంక్ యూ ప్రవీణ్ సార్ సార్ ఒక డౌట్ వచ్చింది ఇందాక మాకు అంటే ఎవరన్నా సార్ మీరేం చేయగలుగుతారో అనుకుంటున్నాను ఈ మధ్యకాలంలో మనకి జూమ్ మీటింగ్స్ వచ్చిందన్నమాట పెద్ద ఇష్యూ జరిగింది అది ప్రపంచవ్యాప్తంగా అయింది ఓన్లీ నాట్ ఓన్లీ హైదరాబాద్ ప్రపంచవ్యాప్తంగా అయింది అయితే ఒకసారి ఏమని అంటున్నారంటే ఏజ్ ని మీరు ఎలాగా డిఫెండ్ చేస్తారు మేము ఏజ్ నేమో మీరు బిలో 18 ఇయర్స్ ఉన్నారు తర్వాత వాళ్ళు మళ్ళీ కేసు మళ్ళీ రీపోర్ట్ చేసినప్పుడు ఏజ్ పెద్ద ఏజ్ అని మీరు చెప్పాలి కదా అని అంటున్నారు అది ఎట్లాగే మన అవుతుందా మనకు ఈ కేసు అయిన తర్వాత ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఏరియా హాస్పిటల్ సూపర్వైజర్స్ ఉంటారు కదా వాళ్ళకి మాత్రమే అథారిటీ ఉంటుంది అన్నట్టు వాళ్ళు ఏంటంటే ఈ ఎఫ్ఐఆర్ వెయిట్ చేసుకుని సిడబ్ల్యూఎస్ వాళ్ళు ఆర్డర్స్ ఇస్తే ఆటోమేటిక్ గా బాబులు పాపను తీసుకెళ్లి ఓసెప్టేషన్ పండ్ల దంతాలు అనేది పాల దంతాలు ఇవన్నీ ఉంటాయి కదా క్రమం అనేది ఆ క్రమాన్ని బట్టి ఆ ఉన్న దంతాలు వాటి దాన్ని బట్టి ఎనామిల్ బట్టి వాళ్ళు ఆ బాబుకు పాపకు ఎంత అయ్యిందని అక్యురేట్ ఇవ్వగలరు మనము ఒకసారి ఆధార్ కార్డ్ పక్కన పెట్టేసి సర్టిఫికేట్ స్టడీ చేస్తే ఓకే ఇబ్బంది లేదు స్టడీ చేసినప్పుడు మాక్సిమం అంటే పోలేదు స్టడీ ఏంటంటే ఏజ్ బేస్ ప్రైవేట్ క్లాస్ లో కూడా ఇస్తాం కదా సార్ అట్లా కూడా ఇబ్బంది లేదు మనకు కాబట్టి మనం క్యాల్కులేట్ చేయడం ఈ ఓసెప్టేషన్ అనేది అప్రాక్సిమేట్లీ ఒక 6 మంత్స్ 1 ఇయర్ డిఫరెంట్ వస్తుంది కానీ కరెక్ట్ వచ్చేస్తుంది మనకి ఇప్పుడు ఇది కాకుండా ఢిల్లీలో జరిగినటువంటి ఇన్సిడెంట్ లో కూడా ఆధార్ కార్డు లేకపోతే అప్పుడు కూడా ఓసెప్టేషన్ టెస్ట్ బోన్స్ అవన్నీ తీసి కూడా చేస్తారు అక్కడ దాన్ని బట్టి కేసు నిర్ధారణ జరుగుతుంది సార్ అయితే సార్ చెప్పింది మీకు అర్థమైంది ఒకసారి జస్ట్ ఎక్కడైతే కాంప్లికేషన్ వచ్చిందో అంటే మీరు ఆల్రెడీ మీరైతే ఏజ్ లో పాస్ ఫైనల్ పాస్ మీరే చాలామంది వాళ్ళు ఏమంటారంటే వాళ్ళని పెట్టి కేసు పెట్టిన తర్వాత ఓనర్ ఏం చేశారంటే తెలివిగా ఆధార్ కార్డు సృష్టించుకొని వస్తాడు ఎబో 18 మరి ఇంతే ఉంటాడు ఎబో 18 సార్ వీళ్ళు మీ మీద మేము ఉల్టా కేసెస్ ఉన్నాం మా దగ్గర సార్ కానీ మేము ఓసెప్టేషన్ తీసుకుని డాక్టర్ దగ్గరికి చేస్తాం బట్ ఇవాళ ఉన్న ఆధార్ కార్డు బాబు దగ్గర ఆధార్ కార్డు తీసుకొని పెట్టుకున్నాము ఇప్పుడున్న ఆధార్ కార్డులో 16 ఉంటాడు ఒక 10-20 ఇయర్స్ తర్వాత వాడు ఏం చేశాడంటే 21 ఇయర్స్ తీసుకొని చేశాడు అవును సార్ చిన్నగా ఉంటాడు పెరగలేడు అని చెప్పి ఉంటాడు అందుకోసం మేము డైరెక్ట్ డాక్టర్ అయితే ఇక్కడ ఇక్కడ ఇష్యూ సార్ ఈ విషయంలో ఆసిఫికేషన్ టెస్ట్ అనేది డెంటిస్ట్రీలో చాలా ఇంపార్టెన్స్ అనమాట మనము చాలా రకాలుగా చెట్లు ఎప్పుడు పుట్టాయి రాళ్ళు ఎప్పటివి ఇవన్నీ కనుక్కుంటున్నాం ఒక మంచిని ప్రతికూల ఎదుటి మనిషిని కనుక్కోవడం అనేది చాలా ఈజీనే బోన్ మారో టెస్ట్ అండ్ ఆసిఫికేషన్ టెస్ట్ అనేది చేసే ముందు ప్రథమంగా యాక్ట్లో జీవిత రూల్స్ ఉన్నాయి జ్యువెనైల్ జస్టిస్ రూల్స్ స్టేట్ స్టేట్కి ఎలాంటి డిఫరెన్సెస్ ఉంటాయి ఈ స్టేట్ ఏం రాసుకుందంటే జ్యువెనైల్ జస్టిస్ యాక్ట్లో ఉండేటువంటి మొదటి ప్రాధాన్యత బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది చైల్డ్ అంటారు అంటే చైల్డ్కి సంబంధించి భవిష్యత్తుకు ఉపయోగపడేటువంటి అన్ని కార్యక్రమాలు కొన్ని విషయాలను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ లేదంటే చైల్డ్కు సంబంధించి సహాయం చేసేటువంటి ఈ స్టాట్యూటరీ బిల్డింగ్స్ ని కొన్ని ప్రమేయాలు ఇచ్చింది వాళ్ళు పిల్లలు బాగుండాలి బాగా చేయాలి అని కొన్ని నిర్ణయం తీసుకోవచ్చు అనమాట ఆ నిర్ణయాల్లో ఈ టెస్ట్ ఏజ్ ప్రూఫ్ కావాలంటే నంబర్ 1 ప్రూఫ్ ఫ్రమ్ స్కూల్ తను ఎప్పుడు చేరాడు ఏంటి ఎట్లాగనేది స్కూల్ నుంచి తీసుకుంటారు ఇలాంటి కొన్ని సందర్భాల్లో దొరకవు కాబట్టి ఆసిఫికేషన్ టెస్ట్ అండ్ బోన్ టెస్ట్ ఉంటుంది అనమాట ఏది ఏమైనప్పటికీ కూడా ఒకవేళ ఏజ్ దొరకకపోయినా కూడా ఆ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఒక మంచి నిర్ణయం చేయవచ్చు అంటే బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ చైల్డ్ అని చెప్పి అన్నారనమాట సో వాళ్ళకి అధికారము జూనియర్ జస్టిస్ యాక్ట్ నుంచి ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ ఆనంద్ సార్ ఇప్పుడు సార్ చెప్పారు బిఫోర్ లంచ్ మేడం కూడా మాట్లాడారు అందుకని ముందు ఆనంద్ సార్ కూడా కొద్దిగా మాట్లాడారు ఎక్కువ మాట్లాడారు సార్ వాటిని ఏమన్నా ఉంటే మనం ఒకసారి క్లారిఫై చేసుకుందాం ఎవరికైనా రవి సార్ కానీ రవి సార్ అవుతుంది రవి సార్ ఉందంట
ఇంకెవరన్నా సార్ మాట సార్ ఇంటరాక్ట్ అవ్వండి ఇంపాక్ట్ అవ్వండి మీ పిల్లలకు కూడా చెప్పండి సార్ ఎందుకంటే మనం ఇంత ఒక మోటో తోటి పోతున్నాం కాబట్టి కరెక్ట్ పోవాలి జరిగేది మీటింగ్ సక్సెస్ ఏంటంటే అక్కడ నుంచి మీ దగ్గర వచ్చి మన ఇష్యూస్ వస్తేనే మేము సాల్వ్ చేయగలిగితే మరి బెస్ట్ అనేది నా ఉద్దేశం జరిగింది దూరం పెట్టి ఆ 21 ఇయర్స్ వచ్చిన తర్వాత ఒకవేళ చేయడానికి అయినాక కూడా ఆ 21 ఇయర్స్ బాబుకు పాపకు ఎగిన వచ్చిన తర్వాత వాళ్ళు ఓకే అనుకుంటే ఓకే లేదు వేరే ప్లాన్ చేసుకున్నట్టే ఈ విధంగా కూడా ఒకవేళ అది అపాయింట్మెంట్ తీసుకొచ్చారు అనుకోండి ఇప్పుడు చెల్లి మేనేజర్ మీరు ఆపలేరు మేము ఆపలేము ఇప్పటికీ ఆపకుండా జరిగింది కదా ఒకవేళ అపాయింట్మెంట్ తీసుకొచ్చేస్తే టైం ఎక్కువ ఉద్దేశంతో ఆర్థిక ఇబ్బందులు ఉండవు లేకపోతే ఏదైనా తొందర చేసేసి పెట్టేస్తారు అంటే అందుకోసం గవర్నమెంట్ కూడా ఆలోచిస్తుంది కొద్దిగా అపాయింట్మెంట్ తీసుకొచ్చిన తర్వాత చేద్దామని చెప్తున్నా ఓకే సార్ థ్యాంక్ యూ ప్రవీణ్ సార్ మేము అంతే హ్యాపీగా ఉన్నాం ఈరోజు మీ వల్ల మీ కొన్ని అంశాలు మాకు షేర్ చేయటం వల్ల సార్ మీరు అంటే మళ్ళీ పాత కాలంలో అప్పుడప్పుడు పోతూ ఉంటాను కొద్దిగా ఈ మైండ్ ఒప్పుకోదు ఎంతసేపు దీన్ని కంట్రోల్ చేద్దామంటే ఇది ఆగదు ఓల్డ్ సిస్టంలో బ్రష్ చేసేవాళ్ళు కదా మనం మీరు చెప్పారు కదా ఒకసారి క్రైమ్ ఇండియా సెకండ్ ఉంది ఒక్కోసారి ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది మనందరూ ఇన్ని చట్టాలు ఉన్నాయి కదా మన చట్టాల్లో లోపాలున్నా మనం తన చట్ట పరంగా మనం నడుచుకుంటున్నామా అనేది నాకు డౌట్ వచ్చింది నెక్స్ట్ ఈ క్రైమ్ రేట్ లో మనం ఎక్కడి నుంచి పాకిస్తాన్ ఫెడరేషన్ ఆల్రెడీ పట్టుకొస్తున్నాం ఈ ఎవరైతే బాలి బాలికలను ఎత్తుకుపోయేవాళ్ళను మనం ఎందుకు పట్టుకోలేకపోతున్నాం మన ఇండియా లెవెల్ని అది మనలో లోపమా చట్టంలో లోపమా ఏంటనేది అది కదా ఇప్పుడు హైదరాబాద్ లో ఎన్నో కాలేజీలో కూడా వర్క్ ప్రదారు అందరు తెలిసేది కాలేజీలో ఇంజనీరింగ్ కాలేజీలో ఇంటర్ కాలేజీలో డ్రగ్స్ వాడుతున్నారు మరి దానికి మనం పట్టుకోలేకపోతున్నామా ఎక్కడెక్కడి నుంచి టెర్రరిస్ట్ లో పట్టుకుంటున్నాము ఇలా ఎందుకు పట్టుకోలేకపోతున్నాము మనం ఎందుకు పట్టుకోలేకపోతున్నాం అంటే నాకేం డౌట్ వచ్చిందంటే అసలు మనము చట్టాలు ఓకే మన అందరం కదా ప్రపంచంలో మనం భారత పెద్ద గ్రంథం అనేది రాష్ట్ర అంబేద్కర్ గారి పెద్ద ఇది అనుకుంటా మరి చట్టాలను అమలు చేయడానికి అంటే నా అభిప్రాయంలో ఉన్నోనికి ఒక చట్టం లేనోనికి ఒక చట్టం అనేది ఇండియా లేదు అంటే నా అభిప్రాయం అది చట్టం మరి నాతో చట్ట అది కొత్త సంతా అది ఇండియాలో సెకండ్ ఉంది ఫస్ట్ ఉంది ఇది అంటుంది కదా మరి ఎక్కడ లోపం లోపం అనేది ఎక్కడ ఉంది సక్రమంగా అమలు చేయడం రకరకాల టెర్రరిస్టులు ఎక్కడి నుంచో పట్టుకొస్తుంది సార్ మనం ఇక్కడ డ్రగ్స్ అమ్మేవాళ్ళని పట్టుకోలేకపోతుంది డ్రగ్స్ అమ్మేవాళ్ళని మనం హైదరాబాద్ ఉన్నాయి మనం నడిచుంటున్నాయి డ్రగ్స్ అమ్మేవాళ్ళని పట్టుకోలేకపోతున్నాం అంటే ఇది కాదు ఉంది నాకైతే అర్థం నా పేరు రవి చెప్పాలి కానీ నేను మార్నింగ్ మాట్లాడేటప్పుడు చెప్తాను ఈ సమస్య పేరేంది ఈ సమస్య డైరెక్టర్
అని అంటే ఆయన ఉన్నారు. ఆయన ఏం చెప్పాడు, ఆయన ఆయనకు ఒక డ్రీమ్ ఉంది. అరే టీచర్లు అందరికి కొంచెం బాగా చేస్తున్నారు వాళ్ళకి, వాళ్ళకి కొద్దిగా హ్యూమన్ రైట్స్ ఎడ్యుకేషన్ కదా మీరు మంచిగా తీసుకువెళ్ళి చెప్పారండి చెప్పాడు చెప్పాడు ఆయన మాకు. ఇంప్రూవ్మెంట్ చేసింది ఎవరు, నేను. నేనేం చేశా, మీకు ట్రైనింగ్ పెట్టలా ఏం పెట్టలా. ఆయన అక్కడో హిట్లే పోయాడని చెప్పాడు కదా మార్నింగ్, పోతాడని చెప్పాడు. ఆ హరిలో ఉంటే శుభ్రంగా మంచిగా రాసి సార్ ట్రైనింగ్ పెట్టేశారు, అదైపోయింది ఇది అయిపోయింది కంప్లీట్ అయిపోయింది దగ్గర గో అని చెప్పి ఒక రిపోర్ట్ రాసి పడేసి అయిపోయింది ఫినిష్. అప్పుడు లోపల ఎవరిదే కాబట్టి చట్టాలు కూడా ఉన్నాయి, చట్టాలు మంచిగా ఉన్నాయి. దాని ఇంప్లిమెంటేషన్ విషయంలో కానీ దాన్ని వాడుకునే విషయంలో కానీ ఇప్పుడు నేను అనుకోండి నాకు పైసలు ఎక్కువ లేనుకోండి, నేను నాకు ఇక్కడ లాయర్ వద్దు, నాకు సుప్రీంకోర్టు నుంచి ఒక మంచి లాయర్ కావాలి. అదే ఎలా ఇప్పుడు నా పక్కన ఒక స్లమ్ వాడు ఉన్నాడు, వాడు ఏం చేస్తాడు ఆ పక్కనే వెళ్ళి ఉచిత ఇప్పుడు మేడం రాబోతున్నారు ఉచిత న్యాయ సలహా అని ఒకటి ఉంటుంది, ఆడికి పోయి ఎంతమంది పోతున్నారు, ఎంతమంది సరిగ్గా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. దృష్టిని బట్టి సృష్టిని బట్టి కనిపిస్తుందని ఏదో లాస్ట్ దృష్టిని బట్టినా దృష్టిని బట్టి కనిపిస్తుందని దాంట్లో ఉంది ఒక సాంగ్ ఉంది. కాబట్టి ఇవన్నీ మనం మాట్లాడుకునే అంశాలు చాలా అంశాలు చాలా రియలిస్టిక్ గా ఉన్నాయి, కానీ ఆ రియలిస్టిక్ గా ప్రాబ్లం వల్ల ఇదే దాన్ని యాక్చువల్గా మనం చేయట్లేదు. ఇప్పుడు నేను వైలెట్ చేయట్లేదు కానీ నా లాంటి వాళ్ళు ఎవరు వైలెట్ చేస్తూనే ఉన్నారు, మళ్ళీ దాన్ని ప్రొటెక్ట్ చేయడం మళ్ళీ నా లాంటి రావాలి. కాబట్టి ఇన్ని రకాల అంశాలు ఉన్నాయి, వెరీ గుడ్, మంచి అంశాలు తీసుకొచ్చినందుకు. అంటే ఇవన్నీ గెలవడం అంశాలేమి కాదు. కాబట్టి మరి మళ్ళీ ఒకసారి నేను ఇందాక చెప్పినట్టుగా ఓల్డ్ సిస్టమ్ లోకి వెళ్ళినప్పుడు ఏమంటారు అది తినగా తినగా వేము తీయనుడు ఏముంది తర్వాత అనగనగనగా రామ మన రాగం మధ్యసి మత్స్యించు తినగా తినగా వేము తీయనుడు విశ్వదాదు రామ పనులు సమకూర్చుకొన విశ్వదాసు రామ వినరామయ్య అని నా 45 సంవత్సరాల క్రితం చెప్పారు ఒక టీచర్ గారు మీలాంటి వాళ్ళు. కానీ ఇప్పుడు 8th క్లాస్ లో నేను పాఠం చెప్పి వాడు 9th క్లాస్ పోయిన తర్వాత ఇదేంద్రా బాబు అంటే పైన తెల్లగా ఉంది సార్, బయటగా ఉంది, బయట పాస్ చేశారు సార్ అని చెప్తారు. అంటే కొన్ని కొన్ని సంఘటనలు అలాగే ఉన్నాయి, ఎట్లా ఉన్నా కూడా అవి అవి తీరస్టిక్ అని మనం ఒప్పుకోవచ్చు చేయదు తప్పదు. కానీ ఇప్పుడు మీరు చెప్పారు సారా, మీరు ఎప్పుడు చదివారు అది, మీరు రేపొద్దున ఏం లెసన్ ప్లాన్ చెప్పాలి, ఏం లెసన్ చెప్పాలి, ఏం లెసన్ ప్లాన్ చేయాలి, దాని విషయాలు తప్ప ఈ వేమ సతకాలు కానీ ఇవన్నీ ఎప్పుడన్నా మనం విన్నాము ఎప్పుడో విన్నాయి, అవి ఎలా ఉన్నాయి కానీ అలా విలువలు అనేవి కోల్పోతున్నాం, అది కరెక్టే. అయితే ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే దాని ఏమంటారు తండ్రి, తినగా తినగా వేము తీయను అంటే ఏంటి, వేపాకు తిన్నా తిన్నా కూడా తీయగా ఉంటుంది. అది ఎందుకు ఉంటుందో ఏమో నాకు తెలియదు. కాబట్టి ఇప్పుడు నేను ఒకసారి మీ అందరం దయచేసి మీరు ఈ బుక్స్ అన్ని చేతిలో పెట్టి అందుకని మీ చేతిలో మీ బుక్స్ అన్ని చేతిలో పెట్టి ఒకసారి జస్ట్ ఫైల్ మీ చేతులు ఎలాంటి ఆయుధాలు ఉండదు దయచేసి, జస్ట్ లైక్ మీరు ఏ విధంగా పిల్లలు రోజు చెప్తారు ఈ రోజు మీకు చెప్పాల్సి వస్తుంది ఏమనుకోకండి సంప్రదాయ భావంతో. ఓకే నేను 3 అంశాలు అందుకనే కొంతమంది తింటారనే ముందు తినగా తినగా మేము దిగుపోను పెట్టాను, 3 అంశాలు మాట్లాడతాను అతనే. కానీ మళ్ళీ దాన్ని తినాలనిపిస్తున్నాను ఈ సందర్భంలో. ఇందాక ప్రవీణ్ సార్ మాట్లాడారు, శోభారెడ్డి మేడం మాట్లాడారు, వీళ్ళందరూ మాట్లాడుతున్నప్పుడు నాకు అనిపించింది అరే ఇట్లా చేయాల్సింది కదా. 3 అంశాలు మాట్లాడతాను, 3 అంశాలు కొత్త మాటలే పాత మాటలే. ఒకటేమో బైతు, చెప్పండి బైతు,
శ్రీలత లంచ్ ఉందామా? ఎవరైనా సౌండ్ రాకపోతే లంచ్ పంపిద్దాం. బైతు 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 సా మూడే కష్టంగా ఉన్నాయా? మూడే మూడు బైతు 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 సా మూడు. ఓకే, ఈ బైకు అన్నప్పుడు మీరు దయచేసి అనుకోకుండా మీ చేతుల్ని కొట్టే వాళ్ళు వద్దు, చేతులు లేని పర్లేదు సార్ అనుకుంటే ఇట్లా పెట్టి బైకు 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 సార్ బైకు 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 సార్. కాళ్ళు దాదాపు పార్టీ మెంబర్స్ ఉన్నారు, నేను ఒక్కడే ఉన్నాను, నన్ను గెలిపించవద్దు, మీరే గెలవాలి. రెడీయా? రెడీయా? కష్టంగా ఉందా? ఏం లేదు, ఓకే, వెరీ గుడ్, మంచి వాళ్ళు. బైతు 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 సార్ నేను కొనుక్కోవడం కాదు, నేను గజనీ, నేను గజనీ అయ్యాను, నేను మర్చిపోయా మీకు చెప్పినాం సార్. నేను మర్చిపోయాను, కరెక్ట్, నేను అనుకున్నా, నేను మర్చిపోయాను, మీరు మాత్రం మంచిగా చేయాలి, ఇది కరెక్ట్. ఓకే, బైటు మళ్ళీ ఏం పడైపోయినా ఉంటుంది ఎవరైనా సరే, బయట బయటు బయట సార్ బయట సార్ నేను ఏం మర్చిపోయాను, నేను నడుచు మీకు ముందే చెప్పేసా, బయట 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 సార్ ఇది మీరు చేయాలి, నన్ను చూసి చేయద్దు. ఓకే, బయట బయట సార్ వా వెరీ గుడ్, అందరితో ఒకసారి చూసుకోండి, వెరీ గుడ్, బయట 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 సార్ బయట సార్ వెరీ గుడ్, సిట్ అప్ కూర్చోండి. థ్యాంక్ యూ మీ అందరికి మరోసారి. ఒక బుక్ ఉంది కదా, మీ బుక్ లో లాస్ట్ కవర్ కవర్ పెట్టిన అందమైనటువంటి బొమ్మలు ఉన్నాయి చూడండి, లోగోస్ లోగోస్ అది అందమైన బొమ్మల పేర్లు లాస్ట్ కవర్ పేజ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, అవును మేడం, నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ ఒకసారి మీకు గుర్తు చేయడం కోసం మాట్లాడుతున్నాను. దీని పేరు పారా ఉంది కదా, పారాలు ఎన్ని అక్షరాలు ఉన్నాయి? నాలుగు ఉన్నాయి, దీంట్లో మూడే ఉన్నాయి, ఆ మూడు ఏంటంటే ఎస్ డి జి. విన్నారెప్పుడైనా పేరు? సోషల్ టీచర్స్ అయితే చక్కగా చెప్పేసి, వెరీ గుడ్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ని ఎప్పుడు వచ్చినాయి మనకేవి? దీనికన్నా ముందు ఏమున్నాయా, ఆఫ్టర్ ఏమున్నాయా, దీనికన్నా ముందు ఏమున్నాయా, ఎస్డిజి కన్నా ముందు, ఎస్డిజి తర్వాత? ఓకే, ఈ ఎస్డిజి కన్నా ముందు మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి. ఏం గోల్స్? మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి అన్నమాట. ఆ గోల్స్ లో జస్ట్ 8 వాక్యం ఉండేవి ఆ గోల్స్. ఆ గోల్స్ చూసిన తర్వాత 2015 కి ఆ గోల్స్ ని చూశారు, ఆ గోల్ ఏ గోల్ కూడా అమలు పరచలేదు. కాబట్టి మళ్ళీ ఏం చేశారంటే వాళ్ళు వాళ్ళంట ఐక్రాస్ అనేది, వాళ్ళు ప్రపంచం మొత్తం మనం సాధించేది ఐక్రాస్ అనేది కాబట్టి ఐక్రాస్ అని అంటే మరీ లోపల దాక్కోకుండా క్లుప్తంగా వెళ్ళిపోతున్నాం. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ని 2015 సెప్టెంబర్ 25 దీన్ని ఇనాగ్రేట్ చేశారు ప్రపంచ వ్యాప్తంగా కూడా. మొత్తం 17 గోల్స్ ఉన్నాయి, 196 టార్గెట్స్ ఉన్నాయి. ఎన్ని గోల్స్ ఉన్నాయి? 17 గోల్స్ ఉన్నాయి, 196 టార్గెట్స్ ఉన్నాయి. ఈ 17 గోల్స్ కూడా అమలు పరచాలంటే తప్పనిసరిగా ఈ 196 టార్గెట్స్ కూడా కంప్లీట్ చేయాలి అని చెప్పేసి ఒక దృఢ సంకల్పంతో అప్పట్లో ఇందాక మార్నింగ్ చూశారు కదా 1992 లో నేను ప్రధానమంత్రి మన్మోహన్ అది పివి నరసింహారావు సంతకం పెట్టారు. 2015
జెనీవాలో మీటింగ్ అయిన తర్వాత మన ప్రధాని ప్రస్తుత ప్రధానమంత్రి గారు ఎవరు నరేంద్ర మోడీ గారు వెళ్ళి మేము కూడా ఈ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మా దాంట్లో మేము అమలు పరుస్తామని చెప్పాము అంటే మా దాంట్లో మన భారతదేశంలోనే ఓకే ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మొత్తం ఎన్ని గోల్స్ ఉన్నాయి 17 గోల్స్ ఉన్నాయి ఈ 17 గోల్స్ సస్టైనబుల్ గోల్స్ ఉన్నాయి అది ప్రతి రాష్ట్రం కూడా ఏ రాష్ట్రం కూడా ఎవ్రీ సంవత్సరం ఒక అకాడమీ ఫైనల్ ఫైనాన్షియల్ ఇయర్ అయిన తర్వాత ఇంతకుముందు మీకు తెలుసు సోషల్ డిజిటల్ అంతా తెలుసు పంచవర్ష ప్రణాళిక 1 పంచవర్ష ప్రణాళిక 2 పంచవర్ష ప్రణాళిక 3 అట్లా ఉండేవి ఇప్పుడు అయిపోయి ఏమొచ్చింది నీతిగా ఉండండి అయోధ్య పేరు నీతి అయోధ్య పేరు పెట్టారు నీతి అయోధ్య వాళ్ళు ఎవ్రీ ఇయర్ కూడా ప్రతి సంవత్సరం వాళ్ళు వాళ్ళ స్థాయి మన స్థాయి ఏ విధంగా ఉందంటే అప్పుడు వాళ్ళు ఒక చేస్తూ ఉంటారు ఇప్పుడు మన భారతదేశం మొత్తం ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయి ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయి 196 అయితే ఇంకా కొన్ని యాడ్ అవుతా ఉన్నాయి సరే ఓకే వాటెవర్ 200 అయితే యాక్చువల్ గా మనకి ప్రెజెంట్ మనం దొరికే నెంబర్ అయితే 196 అని చెప్తున్నారు ఇంకా ఏమంటే యాడ్ చేసుకున్నాం ఓకే అయితే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి 196 దేశాల్లో మన భారతదేశం అంటే రీసెంట్ ఈ సంవత్సరం 2022 సంవత్సరంలో మనం 136 స్థానంలో ఉన్నాం దేని వర్షంలో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ని అమలు పరిచే విషయంలో మనం 136 స్థానంలో ఉన్నాం 196లో 130 స్థానంలో ఉన్నాం అంటే మరి ఏ స్థానంలో ఉన్నామో మనం అర్థం చేసుకోవచ్చు అయితే 2017లోనే ఇది ఈ గోల్స్ అన్ని అమలు పరిచే సందర్భంలో అందరూ ఉపయోగం తీసుకున్నారు కానీ అంశం ఎవరికి తెలియదు అందరూ కూడా ఇంటర్నెట్ ఒకటి ఓపెన్ చేసి దాంట్లో మీ అభిప్రాయం చెప్పండి అని చెప్పి దాంట్లో పెట్టి ఈ గోల్స్ గురించి చెప్పారన్నమాట అయిపోయిన తర్వాత 2017 సెప్టెంబర్ నెలలో షాదీ పాషా మీలాంటి గవర్నమెంట్ స్కూల్స్ లో ఉన్నటువంటి టీచర్ నుంచి ఖమ్మం జిల్లాలో చెప్పాను కదా ఖమ్మం జిల్లాలో మనం పనిచేస్తామండి ఖమ్మం జిల్లాలో రోటరీ స్కూల్ నుంచి ఒక షాదీ పాషా అనే వ్యక్తి ఎడ్యుకేషన్ గురించి మాట్లాడడానికి అక్కడికి వెళ్ళారు మన తరఫు నుంచి మీరు యూట్యూబ్ లో కూడా కొట్టండి షాదీ పాషా అని అంటే యూట్యూబ్ లో కూడా మీకు వస్తుంది షాదీ పాషా ఆయన మన పారా సంస్థ మీలాంటి టీచర్లు ఆయనకి అవకాశం ఇచ్చారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కడం మర్చిపోకండి.